హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎంఎం అకాడమీ. ఈ వీడియోలో మనము SAT ప్రిపరేషన్ ఎలా చేయాలి, దానికి నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది, వివరాలను తెలుసుకుందాం. అయితే మీరు ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో విదేశాల్లో హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకున్న విద్యార్థులు రాయాల్సిన పరీక్ష SAT, స్కొలాస్టిక్ అసెస్మెంట్ టెస్ట్. ఇది వరకు దీనిని స్కలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్గా వ్యవహరించేవారు. దీనిలో వర్బల్, మ్యాథమెటిక్, రిటన్ స్కిల్స్లో అభ్యర్థుల పరిజ్ఞానాన్ని పరీక్షించేందుకు ఈ రిటన్ టెస్ట్ని కండక్ట్ చేస్తారు. ఒక రకంగా ఈ పరీక్ష విదేశాల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులకు పునాది రాయి వంటిదని చెప్పవచ్చు. ఇందులో అర్హత సాధించిన వారికి ప్రఖ్యాత యూనివర్సిటీలో వారు కోరుకున్న కోర్సులో చేరే అవకాశం అనేది కలుగుతుంది. మెరిట్ స్కాలర్షిప్లతో ప్రపంచ స్థాయి ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. SAT రిజిస్ట్రేషన్లు ఈ ఏడాది అంటే ఏడాది పొడవున కొనసాగుతాయి. 24th SAT నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షకు హాజరు కావాలనుకునే వారు 9th తేదీలోపు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకోవాల్సిన వెబ్సైట్ SATSUITE.collegeboard.org/SAT అనే వెబ్సైట్ను సంప్రదించవచ్చు. సో దీనికి చాలామంది అభ్యర్థులు రాస్తూ ఉంటారు. అయితే దీనికి అర్హత ఎవరు అంటే ఎవరు అర్హులు, ఎవరు అప్లై చేసుకోవచ్చు? సో ఉన్నత విద్యను పూర్తి చేసి USA, కెనడా, UK, సింగపూర్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి వయోపరిమితి నిబంధనలు లేవు. అయినప్పటికీ ఎక్కువ సంఖ్యలో 17 నుంచి 19 సంవత్సరాల మధ్య ఉన్నవారే పరీక్షకు హాజరవుతున్నారు. పరీక్ష ఎన్నిసార్లు అయినా హాజరు కావచ్చు. ప్రస్తుతం ఇండియాలో ఈ పరీక్షను 8-5 సార్లు కండక్ట్ చేస్తారు. SAT ఎవరు కండక్ట్ చేస్తారు అంటే కాలేజ్ బోర్డ్ SAT పరీక్షను ఇండియాలో నిర్వహిస్తుంది. ఈ ఏడాది 44 పట్టణాల్లో 73 కేంద్రాల్లో కండక్ట్ చేస్తున్నారు. అయితే దీనికి ఎంత స్కోరు ఉండాలి? ప్రధానంగా SAT స్కేల్పై ప్రతి విభాగపు అంటే రీడింగ్ అండ్ రైటింగ్, మ్యాథమెటిక్స్ స్కోర్ 200 నుంచి 800 వరకు ఉంటుంది. మొత్తం స్కోరు 1600, మినిమం స్కోరు 400 ఉండాలి. అంటే 2023లో యావరేజ్ స్కోరు 1010. కాబట్టి అభ్యర్థులు 400కు మించి స్కోర్ సాధిస్తేనే ఏదైనా వర్సిటీకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. పెనాల్టీ విధానం ఏమీ లేదు. కాబట్టి మెరుగైన స్కోర్ రావాలంటే అభ్యర్థులు ప్రతి ప్రశ్నను అటెంప్ట్ చేయాలి. ప్రతి యూనివర్సిటీ తమ సొంత స్కోర్ను నిర్దేశించుకుంటాయి. అందువల్ల అభ్యర్థులు ముందుగానే ఆయా వర్సిటీల టార్గెట్ స్కోర్ను తెలుసుకోవడం అనేది చాలా అవసరం. సో ఈ పరీక్ష ఎలా ఉంటుంది? SAT ప్రధానంగా 2 విభాగాలు ఉంటాయి. అవి రీడింగ్ అండ్ రైటింగ్, మ్యాథ్స్. ఈ రెండింటి కలిపి 2 గంటల 14 నిమిషాల సమయాన్ని ఇవ్వడం జరుగుతుంది. 64 నిమిషాల్లో రీడింగ్ అండ్ రైటింగ్, 70 నిమిషాల్లో మ్యాథమెటిక్స్ విభాగాన్ని పూర్తి చేయాలి. అయితే 2 విభాగాల మధ్య 10 నిమిషాల బ్రేక్ సమయం ఉంటుంది. ఈ సమయాన్ని అభ్యర్థులు తాము ప్రారంభించబోయే తదుపరి విభాగం సన్నద్ధతకు ఉపయోగించుకోవచ్చు. ప్రశ్న పత్రాన్ని పరిశీలించినట్లయితే ప్రతి విభాగంలో ప్రశ్నల సరళి సులభం, ఓమోస్తరు కఠినం, ఓమోస్తరు ఉంటాయి. అభ్యర్థుల్లో విమర్శనాత్మక విశ్లేషణ సామర్థ్యం, విభిన్న రచనా శైలి, తార్కికత, ఆలోచన ధోరణిని పరీక్షించేలా రీడింగ్ అండ్ రైటింగ్ విభాగం ఉంటుంది. అదేవిధంగా గ్రామర్, వొకాబులరీ, రైటింగ్ అండ్ ఎబిలిటీస్పై అభ్యర్థుల సామర్థ్యాన్ని అంచనా వేసే మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు కూడా ఉంటాయి. ఇక మ్యాథ్స్ చూసినప్పుడు అభ్యర్థులు మ్యాథమెటికల్ స్కిల్స్ సంబంధించింది ఆల్జీబ్రా, అడ్వాన్స్డ్ మ్యాథ్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డేటా అనాలిసిస్, జామెట్రీ, ట్రిగనోమెట్రీ నుంచి ప్రశ్నలు ఉంటాయి. అన్ని మాడ్యూల్స్లో ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ విధానంలో, ఓపెన్ రెస్పాన్స్ ఫార్మాట్ విధానంలోనూ ఉంటాయి. సో మనం చూసినప్పుడు రీడింగ్ అండ్ రైటింగ్ లాంగ్వేజెస్లో 54 ప్రశ్నలు వస్తాయి. దీనికి సమయం 32 నిమిషాలు తీసుకోవచ్చు. అలాగే మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డేటా అనాలిసిస్ 44 ప్రశ్నలు వస్తాయి. దీనికి 35 నిమిషాలు. అభ్యర్థులు దేనిపైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది? అభ్యర్థులు తొలుత SAT స్ట్రక్చర్ని పూర్తిగా అండర్స్టాండ్ చేసుకోవాలి, సిలబస్ ఎలా ఉందో తెలుసుకోవాలి, ఆ తర్వాత ప్రశ్నలు ఎలా వస్తున్నాయో కూడా తెలుసుకోవాలి. ఆ తర్వాతనే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఏదైనా ప్రిపరేషన్ ప్లాన్ని అమలు చేసే ముందు అభ్యర్థులు ముందుగా బేసిక్ సెక్షన్లో తమకున్న నైపుణ్యాలను పరీక్షించుకోవాలి. ఎందుకంటే రీడింగ్ కాంప్రహెన్షన్లో సవాళ్లతో కూడిన ప్యాసేజ్లు ఉంటాయి. రచయిత ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు, ఆయన ఆలోచన ధోరణి ఏంటి, ముగింపు విధానం తదితరాలను ప్యాకేజ్ చదివి అభ్యర్థులు గ్రహించగలగాలి. కాబట్టి అభ్యర్థులు ప్యాసేజ్ చదివి ముఖ్యమైన పాయింట్లను
అర్థం చేసుకోగలిగితేనే రచయిత ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే కఠినతరమైన ప్యాసేజ్లకు చెందిన ప్రశ్నలు సాధించాలంటే వొకాబులరీ పైన మంచి గ్రిప్ అనేది అవసరం. కాబట్టి అభ్యర్థులు ప్రతిరోజు కొత్త పదాలు నేర్చుకోవడానికి ప్రత్యేకంగా కొంత సమయం కేటాయించాలి. ఆ పదాలు గుర్తుండాలంటే మాట్లాడేటప్పుడు, రాసేటప్పుడు నేర్చుకున్న వాటిని తప్పకుండా ఉపయోగించాలి. సెంటెన్స్ స్ట్రక్చర్, గ్రామర్ పై అండర్స్టాండింగ్ పెరిగితేనే రైటింగ్ స్కిల్స్ మెరుగుపడమే కాదు, రీడింగ్ అండ్ రైటింగ్ విభాగంలో తప్పులను సులభంగా గుర్తించగలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే అభ్యర్థులకు ఉన్న మ్యాథమెటికల్ అబిలిటీస్ పై పరిజ్ఞానాన్ని రెండు పార్ట్స్లో కండక్ట్ చేయడం అనేది చూస్తుంది. అవి ఆల్జీబ్రా, జామెట్రీ. కాబట్టి అభ్యర్థులు ఎక్స్ప్రెషన్స్, ఈక్వేషన్స్, ఇన్క్వాలిటీస్ పై దృష్టి పెట్టాలి. అలాగే జామెట్రీకి సంబంధించి లైన్స్, యాంగిల్స్, షేప్స్, పైథాగరస్ సిద్ధాంతం వంటి వాటిని ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్రాఫ్స్, టేబుల్స్, స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్, పర్సంటైల్ వంటి వాటిపైన కూడా వీలైనంత వరకు అవగాహన పెంచుకోవాలి. బేసిక్ మ్యాథ్స్ అయిన రేషియోస్, పర్సంటైల్ పట్టు సాధిస్తే ఈ విభాగంలో ప్రశ్నలను సులువుగా సాధించవచ్చు. ఈ విధంగా మనము ప్రిపేర్ అవ్వడంతో పాటుగా టైం మేనేజ్మెంట్ అనేది చాలా అవసరం. అదేవిధంగా సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ అనాలిసిస్ అనేది కూడా అవసరం. అప్పుడే మనం మనలో ఉన్న ఒత్తిడిని జయించడం జరుగుతుంది. ఆ తర్వాత శాట్లో విజయం సాధించడం అనేది పెద్ద కష్టమైన పని ఏమీ కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ BMM అకాడమీ ఫర్ మోర్ అకాడమిక్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్.